తన చలాకీ మాట తీరుతో సినీ ప్రేక్షకుల్ని మాయచేసిన ముద్దుగుమ్మ విద్యుల్ లేఖారామన్ అయితే లావుగా ఉన్న తన శరీరాకృతిని చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేసేవారని అయితే వాళ్ల కోసం కాకుండా తన కోసం తాను ఆరోగ్యంగా ఫిట్ గా మారాలనుకున్నానని చాలా సార్లు చెప్పుకొచ్చింది చక్కనమ్మ ఈ నేపథ్యంలోనే డౌన్ లో కసరత్తులు చేసి మరీ బరువు తగ్గారని పలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఫిట్నెస్ విషయంలో తనకున్న అంకిత భావాన్ని బయటపెట్టిన లేఖ తాజాగా తన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన మరో పోస్ట్ ను ఇన్స్టాలో పంచుకుంది ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ ఇతరుల కోసం మేమెందుకు మారాలంటూ అందరిలో ఓ ఆలోచనను రేకెత్తిస్తోంది విద్యుల్లేఖ రామన్ చెన్నై చిన్నదే అయినా అచ్చతెలుగు అమ్మాయిలా మాట్లాడుతూ సహజత్వం ఉట్టిపడేలా నటిస్తూ తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది క్యూట్ బ్యూటీ అంతేకాదు ఫిట్నెస్ పై తనకున్న అంకిత భావాన్ని వరుస పోస్టుల ద్వారా చాటుకుంటోంది ముద్దుగుమ్మ ఈ నేపథ్యంలోనే తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు వీడియోలు పంచుకుంటూ వాటికి స్ఫూర్తిదాయక క్యాప్షన్లు జత చేస్తూ అందరిలో ప్రేరణ కలిగిస్తోంది చెన్నై చంద్ర అలా తాజాగా తన వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన మరో పోస్ట్ ను ఇన్స్టా ద్వారా పంచుకుంది చక్కనమ్మ బరువు తగ్గడానికి అదే కారణం మనమెంతో ఇష్టంగా కొనుక్కున్న దుస్తులు మనకు పట్టనంతగా లావైతే మనకెంత కోపం వస్తుంది ఆ సమయంలో మన శరీరాన్ని మనమే తిట్టుకుంటాం కదా అచ్చం విద్యుల్ కూడా ఓసారి ఇలాంటి సందర్భమే ఎదురైందట ఆ విషయం గురించే ఇన్స్టా పోస్ట్ రూపంలో పంచుకుంది అందాల తార లావుగా ఉన్న ఫోటోకు బరువు తగ్గాక దిగిన ఫోటోను జత చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ భామ ఇరవై కిలోలు తగ్గి ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోల బరువున్న నేను అరవై ఐదు పాయింట్ మూడు కిలోలకు చేరుకున్నా అదో సుదీర్ఘ ప్రయాణం బాధను దిగమింగుతూ చెమట చిందిస్తూ ముందుకు సాగిన వైనం ఈ రెండు ఫోటోల్లో ఎడమ వైపు ఉన్న ఫోటో తీసుకున్న సందర్భం నాకు ఎప్పటికీ గుర్తే ఆ రోజు నా మీద నాకే కోపం వచ్చింది ఇంకెప్పుడు అలా ఉండకూడదు అనుకున్నా ఆ రోజు ఓ తమిళ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్లాల్సింది దాని కోసం మంచి డ్రెస్ వేసుకుందామంటే నా వార్డ్రోబ్ లో ఒక్కటి నాకు ఫిట్ కాదే ఇక చేసేదేమీ లేక లెగ్గింగ్ వేసుకొని నా అసౌకర్యాన్ని కవర్ చేసుకోవడానికి దానిపై నుంచి ఓ ష్రక్ ధరించాల్సి వచ్చింది ఆ సమయంలో ఓవైపు ఆందోళన నాపై నాకే కోపం నన్ను ముంచెత్తాయి అయినా నేనెందుకు సన్నబడాలి నాకు అవసరం లేదు రాదు అని మరోసారి అనిపించింది కానీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఎదురైన ఓ అనుభవం నాలో స్ఫూర్తిని రగిలించింది బరువు తగ్గాలన్న ఆలోచనను నాలో కలిగించింది జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా ఆరోగ్యంగా ఫిట్ గా మారాలని నిర్ణయించుకున్నా కుడివైపు ఉన్న ఫోటో అందుకు నిదర్శనం ఏదైనా ఇతరుల కోసం మన కోసం మనం చేయాలి అంటూ స్ఫూర్తిదాయక క్యాప్షన్ పెట్టింది విద్యుల్లేఖ ఇలా విద్యుల్లేఖ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ పోస్ట్ కు ఖన్నా హార్ట్ ఎమోజీని జత చేస్తూ ఈ బొద్దుగుమ్మను ప్రశంసల్లో ముంచెత్తింది అంతేకాదు ఇది మీకెలా సాధ్యమైంది ఆ టిప్స్ ఏంటో మాతో కూడా పంచుకోవచ్చుగా అంటూ నెటిజన్లు ఈ చక్కనమ్మ పట్టుదలను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ఇదిలా ఉంటే ఇటీవలే తన ఇష్టడు సంజయ్ తో నిశ్చితార్థం చేసుకున్న విద్యులేఖ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయిపోతోంది